పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగడంతో స్థానిక ప్రజానీక భయాందోళనకు గురవుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ తో మా కరెస్పాండెంట్ సాయి ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టణం పల్లె అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి ఏదైతే ఉందో విజృంభిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తున్నట్లయితే ఏదైతే కరోనా విస్తరించినటువంటి ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు ఇప్పుడు ఉన్నతాధికారులు, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా ఒక్కసారిగా కరోనా అనేది అలజడి సృష్టించింది. జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెంలో అసలు ఎన్ని కేసులు నమోదైనా కంటైన్మెంట్ జోన్లు ఎన్ని ఉన్నాయి, దాని మీద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనే విషయంపై ఈరోజు జంగారెడ్డిగూడెం కమిషనర్ అయిన మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రావణ్ కుమార్ గారితో మనం ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. చెప్పండి సార్, జంగారెడ్డిగూడెం పరిస్థితి ఎలా ఉంది? సో జంగారెడ్డిగూడెం పట్టణంలో మార్చి నెల నుంచి జూన్ నెల వరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. కానీ జూలై నెలలో సడన్ గా మనకి మొన్నటి వరకు 20 కేసులు నమోదు అవడం, నిన్న ఒకేసారి 6 కేసులు పాజిటివ్ గా తేలటం, ఇప్పటి వరకు టోటల్ గా పట్టణంలో 26 కేసులు నమోదు అయ్యాయి. సో 26 కేసులకు గాను మనము 12 కంటైన్మెంట్ జోన్లు ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. అలానే నిన్న వచ్చిన కేసులకు సంబంధించి ఒక కొత్తగా ఒక 5 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇలా పట్టణంలో మొత్తం 17 కంటైన్మెంట్ జోన్లు ఏర్పడుతున్నాయి. ఈ కంటైన్మెంట్ జోన్ పరిధిలో మనము అన్ని రకాల అత్యవసర రాకపోకలను నిషేధించాము. అత్యవసరమైతేనే తప్ప పబ్లిక్ని బయటికి అలౌ చేస్తున్నాము. అలానే ఆ ఏరియాస్లో అందరికీ ప్రజలందరికీ కూడా మనము నిత్యావసర సరుకులు కానీ ఇతరత్రాన్ని కూడా మన వాలంటీర్స్ ద్వారా సరఫరా చేస్తున్నాము. అలానే కొన్ని చోట్ల మొబైల్ వ్యాన్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా నిత్యావసర సరుకులు కానీ పాలు కానీ కావాలంటే వాళ్ళు ఆ మొబైల్ టీమ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఇంటికే చేసే సదుపాయం కూడా కల్పించి కంటైన్మెంట్ జోన్స్ పక్కా అమలు చేస్తున్నాము. అయితే పట్టణం చిన్నదైపోవడం, తర్వాత మనకి వ్యాపార సముదాయాలన్నీ బాగా ఇరుగ్గా ఉండటం వల్ల కేసుల తీవ్రత రాబోయే రోజుల్లో కూడా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నిన్న వ్యాపారస్తులతోటి అందరితోటి మా సిఐ గారితో రెవెన్యూ ఆఫీషియల్స్ తోటి కలిసి నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా వ్యాపారాలని శనివారం నుంచి రాబోయే శనివారం వరకు కంటిన్యూస్గా 1 వీక్ పూర్తిగా మూసివేసే దిశగా కూడా మేము ఆలోచన చేసి వాళ్ళ నుంచి అది అమలు జరగబోతున్నాము. రాబోయే శనివారం నుంచి మళ్ళీ వచ్చే శనివారం వరకు కంటిన్యూస్గా 1 వీక్ లాక్డౌన్ ప్రకటిస్తున్నాము. ఈ లాక్డౌన్ సమయంలో ఓన్లీ నిత్యావసర దుకాణాలే మార్నింగ్ 6 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచిస్తాయి. మిగతావన్నీ కూడా క్లోజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకొని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పట్టణంలో కృషి చేస్తున్నాం. ఏదైతే జంగారెడ్డిగూడెంలో చూసుకున్నట్లయితే కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కమిషనర్ గారు ఈరోజు ఏఎన్ఎన్ న్యూస్కి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ చంద్రతో సాయి, పశ్చిమ గోదావరి జిల్లా.